లాలూకు పట్టిన గతే కేసీఆర్ కు టిఆర్ఎస్ గెలిచేది పదిహేను ఎమ్మెల్యే సీట్లే నాలుగు తగ్గినాయి నిన్నటికి అందులో కేసీఆర్ ఉండరు బండి సంజయ్ ఎవరు అడ్డుకున్నా బీజేపీలోకి చేరిక లాగవు చికోటి ప్రవీణ్ లిస్టులో టీఆర్ఎస్ కీలక నేతలు ఉన్నారనే ఆరోపణ నేటి నుంచి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర యాదగిరిగుట్ట నుంచి ప్రారంభం కాబోతా ఉంది బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు పట్టిన గతే త్వరలో సీఎం కేసీఆర్ కు పడుతుందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు కేసీఆర్ ను జైల్లో వేసే అవకాశం త్వరలోనే రాబోతున్నదని లాలూ ప్రసాద్ యాదవ్ న్యాయ చట్టపరంగానే జైలుకు వెళ్లారు కేసీఆర్ కూడా అదే మాదిరిగా వెళ్తారని పేర్కొన్నారు సోమవారం హైదరాబాద్ లో బండి సంజయ్ మీడియాతో చిట్చార్ట్ చేశారు రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ కు పదిహేను ఎమ్మెల్యే సీట్లకు మించి రావని అందులో కేసీఆర్ పోటీ చేసే సీటు ఉండదని అన్నారు కేసీఆర్ ఆయన కుటుంబమే మాకు పెద్ద అస్త్రాలు వేరే అంశాలు అవసరమే లేదు రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా గెలిచేది బీజేపీ మాత్రమే అని పేర్కొన్నారు హైదరాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీ గెలిస్తే దేశంలో సగం సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు అచ్చా ఓకే హైదరాబాద్ హైదరాబాద్ లో అంటే ఎంఐఎం సీటు బీజేపీ గెలిస్తే దేశంలో సగం సమస్యలు పరిష్కారం అవుతాయి ఎన్ని సమస్యలు ఉన్నాయనేది సార్ చెప్తున్నట్టు ఉంది ఇప్పుడు దేశంలో సమస్యలు ఉన్నాయి ఇవి తీరాలంటే ఎంఐఎం సీట్ గెలవాలన్నట్టు చెప్తాను సరే ఏదేమైనప్పటికీ బండి సంజయ్ పాదయాత్ర మూడో పాదయాత్ర ఇది ఇవాళ ఇవాళ మూడో విడత పాదయాత్ర యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం నుంచి అటు భద్రకాళి టెంపుల్ వరకు సాగబోతోంది ఉంది అయితే ఈ పాదయాత్ర ఓ రకంగా చెప్పాలంటే ఇప్పటిదాకా చేసిన పాదయాత్రలు వేరు ఇది కొంచెం క్రిటికల్ పాదయాత్ర ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నటువంటి పాదయాత్ర కాంగ్రెస్ బెల్ట్లో చేస్తూ ఉన్నాడు కాంగ్రెస్ బెల్ట్లో ఈ పాదయాత్ర కొనసాగుతూ ఉంది ఇక్కడ పోతే ఆలేరు ఆ తర్వాత ఏది యాదాద్రి భువనగిరి జిల్లా అంటే ఉమ్మడి నల్గొండ ఉమ్మడి వరంగల్ జిల్లా ఈ రెండిట్లలో జరగబోతూ ఉన్నది కాబట్టి ఈ పాదయాత్ర అత్యంత కీలకమైనటువంటి పాదయాత్ర భారతీయ జనతా పార్టీ మరి చూజ్ చేసుకోవడం కరెక్టే చేసుకుంది కాకపోతే ఏంటంటే ఈ పాటికే ఈ వరంగల్ జిల్లాలో ఇంకా కొంత చేరికల్ని ప్రోత్సహించాల్సిందే వరంగల్ జిల్లాలో కొంత చేరికల్ని ప్రోత్సహిస్తే కేడర్ ఉంటుండే సో కా వాస్తవం ఏంటంటే వరంగల్ నల్గొండ ఖమ్మం ఈ మూడు జిల్లాలో భారతీయ జనతా పార్టీ డీలా ఉంటుంది ఈ మూడు కాంగ్రెస్ కాంగ్రెస్కు ఎడ్జి ఉంటుంది ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్తో టిఆర్ఎస్ పోటీ పడుతుంది బీజేపీ పోటీ పడదు సో ఈ మూడు జిల్లాలు కనుక కవర్ అయితే భారతీయ జనతా పార్టీకి మీరు అన్నట్టు పదిహేను సీట్లు రావు రావు మీరు అన్నట్టుగా ఇవి కవర్ అయితే ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ బీజేపీ గెలిచే అవకాశం ఉన్న చోట టీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థి అవుతుంది కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్న కాడ కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థి అవుతుంది సో అల్టిమేట్గా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏది పోటీలో ఉండేది అంటే పోటీనిచ్చేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్షమే కాబట్టి సరే ఎట్లా డివిజన్ అవుతుంది ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణగా డివిజన్ అవుతుందా ఉత్తర తెలంగాణ బీజేపీకి ఎడ్జ్ ఉంటుందా లేకపోతే దక్షిణ తెలంగాణ కాంగ్రెస్ వైపు పోతుందా అనేది చూడాలి అయితే సర్వేలు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం సర్వేలు మొన్న ఇండియా టుడే సర్వే కానీ అంత ముందుకు ఆరామస్థానం చేసినవి కానీ ఇవన్నీ కానీ ఏవి చేసినప్పటికీ సో గ్రౌండ్ కు రియాలిటీకి పొంతం లేనటువంటి అంశాలు చాలా ఉన్నాయి మనం కూడా నిన్న పోల్ పెట్టిన నిన్న పోల్ పెట్టి రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉందా అనేటువంటి మాట చెప్తే భారతీయ జనతా పార్టీ బలంగా ఉందా అనేటువంటి మాట చెప్పినారు అయితే ఈ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ బలంగా ఉందా అనేటువంటి మాటను కాసేపు పక్కన పెడితే సో బలంగా ఉన్న నేత ఎవరని పెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ నేతలు రారు అంటే క్యాండిడేట్ క్యాండిడేట్ ఎంట్రీ తర్వాత రిజల్ట్ సీన్ మారుతా ఉంది ఓకే క్యాండిడేట్ ఎంట్రీ తర్వాత రిజల్ట్ సీన్ మారుతా ఉంది సేమ్ టైం ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లోకి రావాలంటే కేసీఆర్ ఫేస్ పెట్టుకోనో కేటీఆర్ ఫేస్ పెట్టుకోనో రావాలి వాళ్ళిద్దరే మోస్ట్ కరప్టెడ్ ఫెలోస్ కాబట్టి వాళ్ళ ద్వారా ఓట్లు వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువ పోనీ ఎమ్మెల్యేలు ఏమైనా గట్టెక్కుతారా అంటే మెజార్టీ ఎమ్మెల్యేలు అవినీతి కూపంలో గురికపోయారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఆ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది అయితే ఇక్కడ బలమైనటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉన్నప్పటికీ బలమైనటువంటి క్యాడర్గా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది సో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బలమైన క్యాండర్ కనుక భారతీయ జనతా పార్టీకి అటాచ్ అయితే భారతీయ జనతా పార్టీ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుంది ఈజీ అవుతుంది